హరితహారం కార్యక్రమంలో భాగంగా నేడు ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నిజాంపేట మండల నార్లాపూర్ గ్రామంలో నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ప్రత్యేక అధికారి రసూల్ బి సర్పంచ్ల ఫారం మండలాధ్యక్షులు అమర్శీలారెడ్డిలు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని హరిత తెలంగాణ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ తెలిపారు. హరితహారంలో భాగంగా మండలంలో 1,15,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ప్రతి గ్రామంలో సర్పంచులు ప్రజలు అందరూ పాల్గొని మొక్కలు నాటాలని అదేవిధంగా వాటిని రక్షించే బాధ్యత కూడా తీసుకుని ముందుకు పోవాలని ఆయన అన్నారు. మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని చెట్లు ఉంటేనే వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను రక్షించుకునే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఎంపీపీ సిద్ధిరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి ప్రత్యేక అధికారి రసూల్ బి సర్పంచుల ఫారం మండల అధ్యక్షులు అమర్సీనారెడ్డి ఎంపీఓ రాజేందర్ ఎంపీటీసీల ఫారం అధ్యక్షులు బాలరెడ్డి మైనార్టీ నాయకులు అబ్దుల్ పాషా మహమ్మద్ ముస్తఫా టీఆర్ఎస్ నాయకులు కొమ్మాట బాబు శివ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గౌరవ ఎమ్మెల్యే పద్మదేంద్రుడి సూచనల మేరకు ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో మండలంలో నార్లపూర్ గ్రామంలో ఆరో విడత మన హరితహార కార్యక్రమాన్ని ఎంపీపీ గారు లోకల్ సర్పంచ్ అమరసేనారెడ్డి గారు అదేవిధంగా స్పెషల్ ఆఫీసరు రసూలంగా ఎంపీడీఓ మేడం గారు అధ్యక్షతన ఈరోజు అందరి సమక్షంలో ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా నిజాంపేట మండలానికి సంబంధించి మనము ఫోర్కాస్ట్ చేసింది 1,15,000 చెట్లను హరితహారంలో భాగంగా నాటాలని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా నిన్న రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకొని ఎక్కడెక్కడ మనము కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే విధంగా డిస్కషన్ కూడా చేయడం జరిగింది. దీంతో ఆ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం పెట్టిన ప్రతి మొక్కను కూడా కాపాడాలనే లక్ష్యంతో మన ప్రీత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన ట్రీ కార్డ్స్ కూడా అవెన్యూ ప్లాంటేషన్ పెద్ద మొత్తంలో అవెన్యూ ప్లాంటేషను అదేవిధంగా కమ్యూనిటీ ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేయడానికి సలహాలు కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండు రోజులలో మనకు టైం కూడా ఇచ్చి కమ్యూనిటీ ప్లాంటేషన్ ముఖ్యంగా కమ్యూనిటీ ప్లాంటేషను ప్లాన్ చేయడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మన మండలను విజిట్ చేయబోతున్నారు. నిజాంపేట మండలంలో ఆరో విడత హరితహారం కింద మనము ఈ యొక్క గ్రామంలో ఫస్ట్గా మన హరితహారం ప్రారంభించుకున్నాము. అందులో భాగంగా రోడ్ సైడ్ ప్లాంట్స్ అని కూడా మనం నాటుతున్నాము. ఈసారి మాకు సీఎం గారు చెప్పింది ఏంటంటే స్పెసిఫిక్గా జాగ్రత్తగా దాని పద్ధతుల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. గుంటలో గుంట తవ్వడం కూడా పెద్ద సైజు 2x2x2 చేస్తారు. పొడవు వెడల్పు లోతు 2 ఉండాలి. దానికి లోపల నుంచి మనం స్ట్రాంగ్ అయిన కట్టె సపోర్ట్ పెట్టాలి అండ్ ఇంటర్లాక్ చేయాలి. ఈ సిస్టమ్ చేసి మనం జాగ్రత్తగా పెట్టే మొక్కలు కొన్నైనా సక్సెస్ఫుల్గా 100% ఈ బతికేటట్టుగా చేయడం అనేది మా యొక్క ఉద్దేశం. ఈ సంవత్సరం ఈ ఆరో విడతలో జరిగినటువంటి హరితహారం అందరూ పాల్గొని సక్సెస్ఫుల్గా ప్లాంట్స్ పెట్టి మంచి ఆక్సిజన్ పొందాలన్నది దీని యొక్క ఉద్దేశం. జబ్బులన్నీ దూరం చేయాలంటే మంచి గాలి పీల్చాలి, మంచి ఆక్సిజన్ తీసుకోవాలి. దీనివల్ల సగం మనకి సగము అంటు రోగాలు రాకుండా జబ్బులు